మేడిపల్లి ఉప్పల్ పోచారం ఎల్బీ నగర్ మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఏటీఎంలలో నిందితులు ఈ మోసాలకు పాల్పడ్డట్టు పోలీసులు తెలిపారు. ఏటీఎంలలో క్యాష్ లోడ్ చేసే సెక్యూర్ వాల్యూ ఇండియా లిమిటెడ్ అనే సంస్థలో ఉద్యోగం చేసే ఇద్దరు ఉద్యోగుల్ని గతంలో కొన్ని రోజుల క్రిందట నగరంలో వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏటీఎంలలో పాస్వర్డులను దొంగిలించి మొత్తం 62,79,000 రూపాయలను కొట్టేసినట్లు ఫిర్యాదు అందింది. విచారణ జరిగిన పోలీసులు నిందితుల్ని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 56 లక్షల రూపాయలను రికవరీ చేసి రిమాండ్ కు తరలించారు. జనరల్ గా ప్రతి బ్యాంక్ లో కూడా అది ఒక క్యాష్ మేనేజ్మెంట్ కంపెనీకి సేవలు వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. సో దాంట్లో సిస్టమ్ ఏముంటుంది అంటే యాక్చువల్ గా ఏటీఎం లో అంతకు ముందు కూడా కొన్ని ఆఫెన్సెస్ జరగడం మరియు అటెంప్ట్ కావడం ఇవంతా జరుగుతూ ఉండే మనము వారందరితో కూడా ఒక మంచి కోఆర్డినేషన్ పెట్టేసి అలార్మ్ సిస్టమ్ పెట్టించడం ఎంత జరిగింది. కానీ కొన్ని లోపల ఉన్న మనుషులు కుమ్మకై అది ఆఫెన్స్ చేసే ఇది క్రమంలో ఈ ఒకటి ఆఫెన్స్ పెట్టబడింది. దాంట్లో ప్రణయ్ కుమార్ అండ్ క్రాంతి కుమార్ వాళ్ళు ఇద్దరు కూడా ఈ క్యాష్ మేనేజ్మెంట్ కంపెనీ వైపు నుంచి ఏటీఎం లో క్యాష్ లోడ్ చేయడానికి వాళ్ళకి బాధ్యత. దాంట్లో ఉన్నటువంటి కొన్ని ముందు జాగ్రత్తగా కూడా కంపెనీ తీసుకుంటున్నారు. ఒక వ్యక్తి దగ్గరే పాస్వర్డ్ ఉంటుంది, ఒక వ్యక్తి దగ్గరే కీ ఉంటుంది. సో ఆయన వాళ్ళు ఇద్దరు కూడా సెపరేట్ సెపరేట్ గా ఉండాలి. కీ ఉన్న వ్యక్తి కీ పెడతారు, పాస్వర్డ్ ఉన్న పాస్వర్డ్ చేసిన తర్వాత ఓపెన్ చేసిన తర్వాత లోడ్ చేయాల్సిందే ఉంటాయి. దాని ఇతను ప్రణయ్ కుమార్ మన దగ్గర ఉన్న సో వాళ్ళు ఏం చేశారంటే ముందు నుంచి ఒక పథకం ప్రకారంగా తయారయ్యి ఒక రోజు అయినా తన పార్టనర్ వాష్రూమ్ కి వెళ్లే సమయంలో తన పాస్వర్డ్స్ అంతా కూడా స్క్రీన్ షాట్ తో కాపీ చేసుకుంటారు. ఆ పాస్వర్డ్ కాపీ చేసుకున్న తర్వాత వరుసగా 5 చోట్ల డిఫరెంట్ డిఫరెంట్ అమౌంట్ కొట్టేశారు. ఈ సందర్భంగా 5 పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైనాయి. మేడిపల్లిలో 32 లాక్స్ కి వాళ్ళు కొట్టేశారు. ఉప్పల్ దాని పోచారం పోలీస్ స్టేషన్ కొత్తగా వచ్చినటువంటి పోచారం పోలీస్ స్టేషన్ మరియు ఎల్బీ నగర్ మీర్పేట్ దాంట్లో 5 కేసెస్ నమోదు అవ్వడం జరిగింది. వాళ్ళకి మోడస్ ఆపరాండి ఏంటి అంటే ఇవి కేసు ఎప్పటి నుంచి స్టార్ట్ అయినాయి అంటే ఏ రోజు నుంచి అయినా అది కీ పాస్వర్డ్ దొంగతనం చేశారు అప్పటి నుంచి ప్రతిసారి ఏటీఎం లో వెళ్ళేసి కేసు లోడ్ చేసే సమయంలో కేసు నాక్అవుట్ చేసుకుంటూ వచ్చినారు. మొత్తానికి 65 లాక్స్ 29,000 దాదాపుగా మీరు చూస్తే